యా ఇంకా సినిమా గుద్దాలిపోయింది. నిజంగా చెప్తాను, సినిమా కిరాక్ ఉన్నది. గరుడ వేగ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు రాజశేఖర్ కరికి. నిజంగా చెప్తానా సార్, కిరాక్ ఉన్నది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ మంచి సినిమా ఇచ్చినందుకు. సినిమా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎందుకు పిచ్చి పిచ్చిగా నచ్చింది అంటే థ్రిల్లర్ కామెడీ ఇది. మళ్ళా పోలీస్ క్యారెక్టర్ రాజశేఖర్ గారు కిరాక్ ఉన్నది. సపోర్టింగ్ క్యారెక్టర్ రాహుల్ రామకృష్ణ గారు గడపర దింపారు. గడపర అంటే ఏమో అనుకున్నారు, అది కాదు, క్యారెక్టర్ బాగా చేసారు. నిజంగా కిరాక్ ఉన్న సినిమా. ప్రతి ఒక్క క్యారెక్టర్ నచ్చి ఫుల్ నవ్వుకుంటారు, మళ్ళీ భయపడతారు నెక్స్ట్ ఏంటి అని. కానీ హర్రర్ అని కాదు, హర్రర్ అయితే మొత్తానికి లేదు. సినిమా అయితే ఎవరైతే బాగాలేదు అన్నారో నాగర్ పట్టుకరారి, పట్టుకత్తే శివనకలకి బ్లేడతాం కొత్త నేను. అర్థమవుతుందా? సినిమా మంచిగా ఉన్నది. ప్రతి ఒక్క క్యారెక్టర్ నచ్చి కింద మీద నవ్వుతారు. ప్రతి ఒక్కరు కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడాలి, ఎందుకంటే టికెట్లు దొరుకుతారు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది సినిమా, కానీ సినిమా మాత్రం మంచిగా ఉన్నది. రాజశేఖర్ గారి కెరియర్ అది బెస్ట్ మూవీ. ఆదర్ శర్మ గారి క్యారెక్టర్ కూడా మంచిగా ఉన్నది. దాంట్లో ఆయన విలన్ క్యారెక్టర్ చేసిన అతను కూడా మంచిగా ఉన్నది. ఐటమ్ సాంగ్ కూడా బాగున్నది. ప్రతి ఒక్క క్యారెక్టర్ నచ్చి కింద మీద నవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆస్టిజ్ మన ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ రాహుల్ రామకృష్ణ అంటే అర్జున్ రెడ్డి తర్వాత ఇట్లాంటి క్యారెక్టర్తో మళ్ళీ రాలే. కల్కి వచ్చినట్టు రాలే. కల్కిలో ది బెస్ట్ క్యారెక్టర్ ఇది, ఎందుకంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ హీరో ఉన్న హీరో కన్నా ఎక్కువ సీన్స్ రాహుల్ రామకృష్ణకే ఉంటాయి. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ రాహుల్ రామకృష్ణతో ఉంటుంది. అంటే అట్లాంటి క్యారెక్టర్ చేసిండు, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది సార్. ఎందుకంటే ఇట్లాంటి క్యారెక్టర్లు చేయాలి మీరు మళ్ళీ మళ్ళీ. రాహుల్ అన్న కంపల్సరీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా సూపర్గా ఉంది. అసలు నేను సినిమా ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏదో రాజశేఖర్ గారి మూవీస్ అంటే ఏదో యావరేజ్గా సాంగ్స్ పెట్టుకుంటారు, రోజు ఇలాంటి సాంగ్స్ వచ్చుకుంటా, ఇలా చేతులు ఊపడం, ఫోల్డింగ్ చేయడం, షర్ట్ ఇలా అనుకున్నాను. కాకపోతే సినిమా చూసాక అసలు ఈ నెలలో కూడా ఇంత సీరియస్నెస్ ఉందో అనిపించింది. అసలు ఇన్ని రోజులు ఎక్కడ పోయిండు, అసలు ఇక్కడ తెలంగాణలో తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడా లేడా అనిపించింది. కాకపోతే సినిమా చూసాక అర్థమైంది, అంటే కరెక్ట్ స్టోరీ పడితే ఎవరైనా క్లిక్ అవుతారు అన్నట్టుగా. ఇన్ని రోజులు కరెక్ట్ తగిన స్టోరీస్ లేక ఎందుకో మరి ఎందుకో తగ్గినట్టు అనిపించింది. కాకపోతే సినిమా పరంగా మళ్ళీ లేసాడు గరుడవేగతో. తర్వాత నెక్స్ట్ ఇది రెండు నెక్స్ట్ ఒకదానికల్ ఒకటి సూపర్ హిట్ అయినాయి. అసలు నెక్స్ట్ ఇంకా వచ్చేసి అసలు డైరెక్షన్ అసలు ఒక రేంజ్లో మైండ్ బ్లోయింగ్ బై. అసలు డైరెక్షన్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ సూపర్గా ఉన్నాయి. సాంగ్స్ ఒక రెండో మూడో ఉన్నట్టుంది. ఒకటి ఇంటర్వెల్ ముందు వస్తుంది, ఇంటర్వెల్ తర్వాతకి వస్తుంది. మాస్ ఆడియన్స్ కావాలనుకుంటే ఐటమ్ సాంగ్ కూడా ఉంది అందులో. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ రోల్, కాకపోతే హీరోయిన్ పెద్దగా వాడుకున్నట్టు కనపడలేదు నాకు. ఎందుకో హీరోయిన్ కొంచెం డైరెక్టర్ గారు అంటే వాడుకోవడం అంటే ఐ మీన్ ఒక స్కోప్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ కొంచెం ఎక్కువ క్యారెక్టర్ పెద్దగా పెట్టుంటే బాగుండే. ఆ చుట్టం చూపులాగా రావడం పోవడం అలాగే ఉంది. కాకపోతే ఉన్నంత వరకైనా పర్లేదు, బాగా చేసింది హీరోయిన్ కూడా. ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంటే బాగుండు అనిపించింది. ఇక రాహుల్ రమేష్ గారా రమ్యకృష్ణ ఎక్కడ దీని సినిమాలో రమ్యకృష్ణ అలాగే ఆయన సపోర్టింగ్ రోల్ బై. అసలు సూపర్ లీడ్ రోల్లో ఉంటుంది అసలు క్యారెక్టర్. సెకండ్ హీరో అనుకోవచ్చు మనం అందులో సినిమా చూస్తుంటే. రాజశేఖర్ గారి తర్వాత ఫస్ట్ హీరో అయితే సెకండ్ హీరో రాహుల్ రామకృష్ణ గారు అనుకోవచ్చు. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇరదీశారు అసలు సినిమా అయితే. ఫైటింగ్ సీన్స్ అయితే ఏమన్నా అసలు ఒకడు ఎగిరితే అందుటే గిప్ప గిప్ప తాగుతూ గప్ప గప్ప వచ్చి కింద ఆడుతుంటే అసలు ఆ భూమిలో చెత్త అంతా ఎగిరి కావడుతూ సీట్లో కూర్చుంటే కింద మీద పడి కొట్టుకుంటారు. అట్లా ఉన్నాయి అసలు ఫైటింగ్ సీన్స్. అసలు నేను అనుకున్నా అసలు ఫైట్ చేస్తాడా అని, కాకపోతే మామూలు ఒకటి చేతితో చేయడం చూసాను నేను. కాకపోతే ఇందులో సూపర్గా ఉన్నాయి అసలు ఫైటింగ్ సీన్స్ కానీ అవి కానీ ఇక టోటల్. కాకపోతే కొంచెం కామెడీ కోరుకునే వాళ్ళు మాత్రం కామెడీ లేదు సినిమాలో, కామెడీ అనేది లేదు అసలు. అంటే దీనికి మొత్తం యాక్షన్ ఉంది, కామెడీ మాత్రం ఎక్కడ లేదు భయ్య. అసలు కమీడియన్స్ సినిమాలో ఎక్కడ కనపడరు. మనం భూతద్దం పెట్టి వెతికినా కానీ కమీడియన్స్ సినిమాలో ఎక్కడ కనపడరు. సినిమా అయితే ఓవరాల్గా చూడవచ్చు భయ్య, సినిమా సూపర్గా ఉంది. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా ఛానల్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా.